హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారిసేనా వంటిల్లు. ఈరోజు మీ అందరి కోసం మిర్చి పన్నీర్ బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థములు మిర్చి బజ్జీ, శనగపిండి, బియ్యపిండి, పన్నీర్, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, తగినంత ఆయిల్. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇది వేడయ్యేసరికి మనం మిర్చిని పన్నీర్తో స్టఫ్ చేద్దాం. పన్నీర్ని మనం ఇట్లా బాగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేయాలి. స్టఫ్ చేయటం అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో శనగపిండి, బియ్యపిండి వేసుకోవాలి. కొంచెం కారం, గరం మసాలా కొంచెం, పసుపు కొంచెం, ఉప్పు కొంచెం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకు బజ్జీ వేయటానికి వీలుగా ఉన్నంత వరకు కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడతాయి. ఇలా సరిపోద్దండి. ఇంత లూజ్గా ఉంటే మనకి మిర్చి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కొంచెం ఫ్లేమ్ ఆయిల్లో పెట్టుకుందాము. ఇప్పుడు మిర్చిని దీంట్లో ముంచేసి ఇది డిప్ చేయటం, కరెక్ట్గా డిప్ చేయాలండి. మిర్చి అంతా డిప్ అవ్వాలి. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాము. ఇవి రెడీ అయిపోయినాయండి, ఫ్రై అయిపోయినాయి. సర్వింగ్ ప్లేట్లో తీద్దాం. ఫ్రెండ్స్, మనందరి కోసం పన్నీర్ మిర్చి రెడీగా ఉన్నది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి ఇంకా ఎన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.